वेलकम टू बेसिक्स न्यूज़ नेनु मिसमनत ओटमी भयंतो बीआरएस मंत्रुलु एमएलएलु ओपिक लेनी माटलु दूषणलु चेस्तु मात्लाडुतुन्नारनि इदि तेलंगाण संस्कृति कादनि प्रश्निस्ते दुर्ल अहंकारं बयटकु वस्तुंदनि मोत्कोपल्लि नरसिंहुलु कुंभं अनिल कुमार रेड्डी विमर्शिंचारु। భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు తెలిపారు. మంగళవారం భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేటీఆర్ వలికొండ ప్రచారం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రజల తరపున నిరసన తెలిపితే ఓటమి భయంతో ఓపిక లేని మాటలు దూషణలు చేస్తూ మాట్లాడారని విమర్శించారు. నిరుద్యోగులు యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారని తెలిపారు. ఆలేరు ప్రాంతానికి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నోరు విప్పలేదన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో విఫలమైనారు ఆర్ఆర్ఆర్ గురించి తెలియదు అనడం ఎమ్మెల్యే అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాట యోధుడు రావి నారాయణారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, కొమ్మిడి నరసింహారెడ్డి, ఆరట్ల రామచంద్రారెడ్డి, మోత్కుపల్లి నరసింహులు లాంటి ఎందరో యోధానుయోధులు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా కొనసాగారని తెలిపారు. వారి భాషను తెలుసుకొని మాట్లాడాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గద్దెదీర్చడం ఖాయమని, కాంగ్రెస్ 75 సీట్లు గెలుస్తామన్నారు. ఆ ఒత్తిడికి మరి ఆయన ఎంత తలవకకున్నా 5 లక్షల రూపాయలు పంపించి ఇంటికి పంపిస్తే ఆ 5 లక్షలు నేరుగా తీసుకొని చక్కగా పోలీస్ స్టేషన్కే పోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, చక్కగా ప్రెస్ వాళ్ళకే చెప్పిండు, నాకు 5 లక్షలు ఇచ్చిరు టీఆర్ఎస్ వాళ్ళు అని. వాళ్ళ ఏదైతే ఈ ధన ప్రవాహంతో ఎలక్షన్ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో, దాన్ని బయటపెట్టి నేరుగా ప్రెస్ వాళ్ళ ముందు బయటపెట్టిండు. ఆడికెళ్ళి చక్కగా పోలీస్ స్టేషన్ పోయిండు, పోలీస్ స్టేషన్లో డిపాజిట్ కూడా చేసిండు 5 లక్షలు. అంటే ఇది టీఆర్ఎస్ పైసలు, ఇది అన్న చెప్పిన దానికి ఇది రుజువు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ డిపాజిట్ అయింది కదా 30 వేలు అంటే మధ్యలో వచ్చినప్పుడు కొట్టేసింటాడు. సో అది ఒకటి. సరే 5 లక్షలు ఆడ డిపాజిట్ కూడా ఆ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. ఇది టీఆర్ఎస్ వాళ్ళు, మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుండి అనిల్. సో ఇది టీఆర్ఎస్ నిర్వాహకం, ఇది అందరికీ తెలుసు. ప్రతిసారి డబ్బులు అడవులుగా పంపడం, బూత్ మేనేజ్మెంట్లు చేసుకోవడం, ఏ విధంగానైనా గెలవాలి, మళ్ళీ అధికారంలో రావాలి, మళ్ళీ దోసుకోవాలి. ఇది తప్పితే ఇంకొకటి లేదు. ఈ శేఖర్ రెడ్డికి అయినంతే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అయినంతే. ఇంకొకటి మాకు సంబంధించిన విషయం చెప్తాం. ఈరోజు కాంగ్రెస్లో ఈరోజు నిన్న మాకు సంబంధించి బీబీనగర్ నుంచి గడ్డం బాలరెడ్డి గారు, మరి బీబీనగర్ సంబంధించి సర్పంచ్ గూడూరు సర్పంచ్ ఒక మండల ఎంపీపీగా కూడా ఉండేనా, అంతకుముందు జడ్పీటీసీగా ఉండే బీబీనగర్ మండలం ప్రభావితం చేసే ఒక నాయకుడు మా పార్టీలో చేరడం చాలా సంతోషం. నిన్న చేరిండు, అట్లనే మా నిర్మలా వెంకటస్వామి భువనగిరి ఎంపీపీ నిర్మలా వెంకటస్వామి యాదవ్ యాదవ్ కదా. సో వారు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో, మరి వారు కూడా మరి కండవ కప్పూరు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, ఈరోజు ప్రచారంలో కూడా పాల్పంచుకున్నారు. అంటే ఇట్లా జెన్యున్గా మా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ వారిని కూడా మరి అక్కడ గౌరవం లేదు, ఒక నిమిషం, అక్కడ గౌరవం లేదు, ఏది లేదు, గుర్తుపట్టరు. మేము ఎప్పుడు అంటున్నాం, ప్రజలు అంటారు ఈ పైళ్ళ శేఖర్ రెడ్డి ఎప్పుడు గుర్తుపట్టాడు, ఏం చేయడు, మరి ఏది మాట్లాడాలి. నిన్న దీనికి రుజువు ఎవరో కాదు, నిన్న ఒలిగొండలో కేటీఆర్ అన్నాడు సభా స్థలం మీదకి వెళ్ళి. అక్కడ ఇక మా పైళ్ళ శేఖర్ రెడ్డి అయితే దాని గురించి ఏం చెప్పాలి అని తెలియజేస్తా ఉన్నా. మోసం దగ ఓట్ల కోసమే రాజకీయం తప్ప ప్రజల కోసం కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతా కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ గారు ఇచ్చారు. సోనియమ్మ గారు ఇచ్చినటువంటి తెలంగాణ, ఒక్కసారి సోనియమ్మ గారి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ గారి రాజ్యం రావడానికి వల్ల ప్రజలంతా కూడా ముందుకొచ్చి పనిచేస్తున్న విషయాన్ని గమనించుకోవాలి. ఒక్క అవకాశం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి, ఎందుకంటే ఇచ్చింది సోనియమ్మ గారు, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ఉన్నటువంటి ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించగలుగుతా చెప్పండి. అసలు వీళ్ళు పార్లమెంట్కే పోరు, కేసీఆర్ గారు పార్లమెంట్కే పోరు. ఏ విధంగా బిల్లు పాస్ అయిందో కూడా ఆయనకు తెలియదు. అయినా కూడా దుర్మార్గంగా ఆనాడు సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవినీతి రాజ్యం వెళ్ళినటువంటి కేసీఆర్ గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మీది, బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మీది, పేద వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మీది. ముఖ్యంగా మీకోసమే, నీవు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు కోసమే ఈనాడు ప్రభుత్వాన్ని నడుపుతుంది తప్ప ప్రజల కోసం కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక చిన్న విషయం,
చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చింది నేను చాలా సంతోషపడతా ఉన్నా వ్యక్తిగతంగా కారణం ఏందంటే అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టు అది ముఖ్యంగా న్యాయమే ఇవాల గెలిచిందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కూడా దాంట్లో భాగస్వామి ఒక జగనే కాదు అనుకొని ఆయనను 53 రోజులు జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకులు వీళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానివల్ల హైదరాబాద్లో ఉండే సెట్లర్స్ ఎక్కడున్నా సరే ఒక్క ఓటు కూడా కేసీఆర్కి వేయడానికి ఇవాళ సిద్ధంగా లేరు కాంగ్రెస్ను గెలిపించడానికి ఇవాళ టీడీపీ కూడా పోటీ చేయటం కూడా విరమించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానివల్ల మొత్తం అన్ని వర్గాలకి అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దీవించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇకపోతే భువనగిరి నేను నిన్నటిదాకా ఆలయంలో కూడా తిరిగాను ఎక్కడ చూసినా ప్రభంజనం ఇస్తూ ఉన్నది ఇవాళ భువనగిరిలో చూస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా కూడా యువకులంతా వచ్చి చేరుతూ ఉన్నారు ఒక్కరొక్కరు మేము ఖచ్చితంగా మరి అనిల్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని ఇలా ప్రజలంతా ముందుకు వస్తూ ఉన్నారు ఇది గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ అనిల్ కుమార్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్నవాడు అంతేకాదు కదా ప్రజల కోసం ఏదైనా చేయాలని ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా కేసీఆర్ గారు ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు పంపిండు అయ్యా కేసీఆర్ గారు కాంగ్రెస్ ఏం చేసిందంటే తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసిందంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వటం వల్లనే నువ్వు నాటకాలు ఆడి మోసం చేసి ముఖ్యమంత్రి అయినవు ముఖ్యమంత్రి 2 సార్లు అయినవు ముఖ్యమంత్రి 2 సార్లు కూడా తెలంగాణ సెంటిమెంట్ తోనే అయినవు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ అనేది పక్కన పోయి నీ రాజ్యాధికారం విట్ల చేస్తున్నావు చూసే రోజులు వచ్చాయి చూసే రోజులు వచ్చిన తర్వాత నీ పీఠం కదులుతా ఉన్నది బిడ్డా మేము 2 సార్లు మోసపోయినాం 2 సార్లు ఓట్లేసినాం ఇచ్చిన సోనియా గాంధీ గారికి కూడా నష్టం చేసినాం అందుకే ఈసారి నువ్వు దిగిపోవాలి నీ గద్దె తీస్తామని తెలంగాణ ప్రజల వల్ల ముందుకొస్తున్న విషయాన్ని గమనించుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక మాట నువ్వు గమనించుకోవాలి నిజంగా 10 సంవత్సరాలు నీ రాజ్యంలో నువ్వు చేసిన పని కనుక బాగుంటే సెంటిమెంట్ లేకపోయినా నీ రాజ్యాధికారాలు చూసి నీ పరిపాలన చూసి ప్రజలు నిన్ను మరొకసారి ఎన్నికలు చేసుకోవాలి కానీ ఇప్పుడు ప్రజలంతా తిరగబెడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభంజనం ఇస్తా ఉన్నది నిశ్శబ్ద విప్లవం ఉన్నది ఈ విప్లవంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కొట్టుకపోక తప్పదని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు గమనించాలి ఎంతసేపు ఏదో కరెంటు ముచ్చట చెప్తాడు అయ్యా కరెంటు అనేటువంటిది నువ్వేదో ఆడికి వదిలేస్తే బుర్రున్న ఊళ్ళ దాకా వస్తుందంటే ఊళ్ళో ఏం పోల్ బాధ్యులు ఇవ్వడు ఊళ్ళో ఏం వైదేశం ఇవ్వడు ఊళ్ళల్లో అసలు ఆ కరెంట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎవరికి కారణం ఆనాడు తెలుగుదేశం పార్టీ కారణం 100 కోట్ల రూపాయలు కూలీలోకి వచ్చిన పన్నీరు అయింది దీనికి బాధ్యతను వహించాల్సిన అవసరం ఉంది ఇకపోతే యువకుడు 2 సార్లు రూపన్ ఎగ్జామ్ లో ప్రిలిమినరీ పాస్ అయ్యింది ఒకసారి పాస్ అయితే రద్దు చేయండి మరొకసారి పాస్ అయితే రద్దు చేయండి అసలు ఆ యువకులు 30 లక్షల మంది యువకులు ఏం కావాలి చివరికి ప్రవలిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సిగ్గుతో తలంచుకోవాలి అని కూడా కేసీఆర్ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకు ఏం మాత్రం మానవత్వం ఉన్నా వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన కాడికి ప్రభుత్వం అనేది గత సంవత్సరం నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ ఓట్ల కొరకు నోటిఫికేషన్ ఇవ్వటం క్యాన్సిల్ చేయటం ఓటుకు పంపించటం రద్దు చేయటం తప్ప ఒక్కరికన్నా కనీసం ఒక అటెండర్ పోస్ట్ కూడా ఇచ్చినటువంటి దాఖలా లేవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మోసం దగ ఓట్ల కోసమే రాజకీయం తప్ప ప్రజల కోసం కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా రాబోయే కాలం అంతా కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ గారు ఇచ్చారు సోనియమ్మ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఒక్కసారి సోనియమ్మ గారి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రాహుల్ గాంధీ గారి రాజ్యం
రావడానికి వల్ల ప్రజలంతా కూడా ముందుకొచ్చి పనిచేస్తున్న విషయాన్ని గమనించుకోవాలి. ఒక్క అవకాశం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి, ఎందుకంటే ఇచ్చింది సోనియా, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ఉన్నటువంటి ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించగలుగుతా చెప్పండి. అసలు మీరు పార్లమెంట్ కే పోరు, కేసీఆర్ గారు పార్లమెంట్ కే పోరు. ఏ విధంగా బిల్లు పాస్ అయిందో కూడా ఆయనకు తెలియదు. అయినా కూడా దుర్మార్గంగా ఆనాడు సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవినీతి రాజ్యమైనటువంటి కేసీఆర్ గద్దెదిగా అవసరం ఉంది. ఇది దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఇది బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఇది పేద వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇది ముఖ్యంగా మీ కోసమే, నీవు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడి కోసమే ఈనాడు